విషయం ఏంటి? పాగల్ గారితో కనెక్షన్, ఇంటి ఓనర్తో రిలేషన్ పెట్టుకుంటే చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆకుల మధ్య పువ్వులా ఉంది, దీన్ని అడిగితే కరెక్ట్ అడ్రస్ చెబుతుంది. ఆకులమ్మ, హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? ఒక్కసారి అడిగితే పైకెత్తింది, రెండోసారి అడిగితే ఇంకా పైకెత్తింది, మూడోసారి అడిగితే హైటెక్ సిటీ ఎంత దూరం అండి? హైటెక్ సిటీ 9 కిలోమీటర్ల. నువ్వు నాకు నచ్చావు. జనరల్ గా అమ్మాయిలందరూ నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, బట్ నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. రేయ్, నువ్వు నించున్నా బెంచ్ మీద కూర్చున్నా ఒకే హైట్ ఉంటావురా. నేను నీకు నచ్చడం నా లక్కీయా. వెళ్ళి నీ ఫేస్ ఒకసారి కూలింగ్ గ్లాసెస్ లో చూసుకో. ఇంటి పేరు చుక్క, వంటి పేరు బంగారం. ఇన్ ఇంగ్లీష్ స్టార్ గోల్డ్. ఈ ఛానల్ నాకు నచ్చలేదే. నచ్చాల్సింది నీకు కాదు, మిస్ నందిని. ఓ నందు, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా. నా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు. బాగా వీకే. నేను ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. కర్ణుడు కౌచుకుండలతో ఎలా పుట్టాడో, ఈ గోల్డ్ స్టార్ గోల్డ్ స్పూన్ తో అలాగే పుట్టాడు. ఈ భూచక్రంలో బాగా భూమి పెరిగింది, మాకు బాగా ఆస్తి పెరిగింది. మా నాన్నకి ఫుట్బాల్ అన్న, ఫుల్ మీల్స్ అన్న మహా ఇష్టం. ఒకరోజు ఫుల్ గా తిని ఫుట్బాల్ అనుకుని నిద్రలో మా అమ్మ పెడాలి మనం తన్నాడు. మా అమ్మ బకెట్ తన్నేసింది. తర్వాత ఏమైంది? ఆ బాధతో మా నాన్న ఆ రోజు నుంచి ఫుట్బాల్, ఫుల్ మీల్స్ రెండు మానేశాడు. అరే రే, ప్లేట్ మీల్స్ పెట్టించలేకపోయావా? పెట్టడానికి ప్లేటు లేదు, ఆయన లేడు. దెన్ ఆ దెబ్బతో ఆస్తి మొత్తం నా సొంతమైంది. నువ్వు అంటే ఆస్తి మొత్తం తెచ్చి నీ ఒళ్ళో పెడతా, తలంచి నీ మెళ్ళు మూడు ముళ్ళు కడతా. ఎక్కువైంది, ఎలాగన్నా వదిలించుకోవాలి. ఓకే 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 ఓకే, నీ ఫ్రాంక్నెస్ నచ్చింది, నీ ఫ్లాష్ బ్యాక్ బాగా నచ్చింది, కానీ నీ మీద ఫీల్ రావట్లేదే. బాయ్ చుక్క. ఫీలే కదా, అదెక్కడ ఉన్నా నేను తీసుకొస్తా. వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. హలో, నీ ఫీలింగ్ ఫుల్గా అర్థమైంది. ఒక హాఫ్ అప్పిస్తావా? ఏంటే ఆ రాజాగాడు పిలిస్తే కాలేజ్ వెనక్కి వెళ్ళావంట, ఏమన్నా చేశాడా? చేస్తాడేమో అనుకున్నా, వెదవా, కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. తమరు ఫాస్ట్ కదా, నువ్వేదైనా చేయలేకపోయావా? చెయ్యేసా, తడిసిపోయింది. మరి నీ సంగతి ఏంటి? యు నో మై బాయ్ ఫ్రెండ్ రాహుల్, ఎక్స్పీఎఫ్ కాదే కుమార్, రోజు భుజం మీద చేసేవాడు. చాలా సిన్సియర్ ఏమో అనుకున్నాను, దొంగ సచ్చినాడు, చైన్ దొబ్బేశాడు. రమ్మంటే రానన్నా సిగ్గా? అంటే నాకు సిగ్గులేదనా? అర్థమైందిలే, అమ్మాయి రోడ్డు డాన్సు అంతేగా. ఏ సాఫ్ట్వేర్, ఇలా డాన్స్ చేసినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? డాన్స్ చేయటం నీ హాబీయా? యాక్చువల్లీ హ్యాపీగా ఉండడం నా హాబీ. సింపుల్గా చెప్పాలంటే హ్యాపీగా లేనివాడు ఎన్ని కోట్లున్నా పేదవాడే. మనసులో ఏదనిపిస్తే అది చేయి, ఎవరో ఏదో అనుకుంటారన్నది మానే. అంతే, సింపుల్ ఫిలాసఫీ.
నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావా? యు మీన్ డాన్స్ చేస్తున్నా? కాదు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ. అది సరే, కానీ సాఫ్ట్వేర్, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? ఏ పోనీ చేసే ఛాన్స్ ఉందా? హ్యాండ్సమ్ గా ఉన్నానని టెక్కా? ఆ మాత్రం ఉండాల్సిందేలే. మా గర్ల్స్ చాలా ఫాస్ట్ అయిపోయారు. లిప్స్టిక్ మార్చినం తీజీగా బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తున్నారు. నువ్వు ఎన్ని లిప్స్టిక్స్ మార్చావు? సిమా లిప్స్? నో లిప్స్టిక్.